హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా బేబీ క్రాడల్ సెరమనీ రేపే ఉంది అందుకని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను ఇప్పుడు వరకు పడుకోలేదు నైట్ ఇప్పుడు నైన్ ఫార్టీ అయింది నా డిన్నర్ అయితే అయిపోయింది కానీ ఇంకా పాప పడుకోలేదు ఆడుకుంటూ ఉంది కాకపోతే ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఎక్కువగా హెవీగా చేసేంత టైం అండ్ పేషెన్స్ ప్రజెంట్ లేవు కాకపోతే నా దగ్గర ఉన్న వాటితో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయాలని ట్రై చేస్తున్నాను ఈ వైట్ కలర్ బ్యాక్గ్రాప్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి అండ్ ఇవి అయితే హైట్ అండ్ విత్ రెండు సరిపోతాయి నాకు నేను ఎలా కావాలనుకున్నానో అలాగా అంటే మినిమమ్ ఉండాలి కదా హైట్ అండ్ విత్ సో వాటికి సరిపోతుంది అనమాట సో ఇవైతే ఉన్నాయి అండ్ నేను ఈ యెల్లో కలర్ క్లాత్ మాత్రం నిన్న ఆర్డర్ చేశాను వన్ డే డెలివరీ ఉంది దీనికి అందుకని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను ఈరోజు మార్నింగ్ వరకు వచ్చేసింది మార్నింగ్ నుండి ట్రై చేసినాను ఎప్పుడు చేద్దామా అని చెప్పి బేబీ పడుకుంటుందేమో కాస్త టైం దొరుకుతుంది కదా అప్పుడు చేద్దామో అని చెప్పి చూస్తున్నా అసలు ఇంతగా పడుకోవట్లేదు ఈ రోజు సో ఇంకా ఇంకా పడుకోవట్లేదు ఎలాగో అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నా అసలు నేను ఇది ఎక్స్పెక్టే చేయలేదు నా బేబీ క్రాడిల్ సెరమనీకి నేనే డెకరేట్ చేస్తానని అసలు అనుకోనే లేదు ఎందుకంటే నేను ఫంక్షన్ హాల్లో చేద్దామని అనుకున్నాం మేమిద్దరం ఫస్ట్ నుంచి కాకపోతే ఇది మొత్తం మ్యారేజెస్ సీజన్ అనమాట ఈ టూ మంత్స్ ఫుల్ కంప్లీట్గా మ్యారేజెస్ ఉన్నాయి చాలా ఫంక్షన్ హాల్స్ దొరకడం చాలా కష్టంగానే ఉంది మేమేంటంటే మరి దూరంగా కాకుండా మాకు దగ్గరగా కన్వీనియంట్గా ఉండేలాగా చూసుకుందాము అని అనుకున్నాము ఎందుకంటే మరి మార్నింగే ఉంటుంది ఈవెంట్ అంతా కాబట్టి అంత దూరం వెళ్ళాలన్నా కానీ కష్టం కాబట్టి దగ్గరలో ఉండేలాగా చూసుకుందామని చెప్పి ట్రై చేసాము ఇది అయ్యేలాగా లేదు అని చెప్పి ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత బయట ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళకి నేను ఇన్స్టాలో రెండు పేజెస్ చూసి కాల్ చేశాను సో వాళ్ళు ఏంటంటే అంత వెయిట్ చేయించి ఆ తర్వాత మీ లొకేషన్ మాకు దూరంగా ఉంది అంత డిస్టెన్స్ రావడం కుదరదు అండ్ మీ చెప్పిన టైంకి అసలు అవ్వదు అంత మార్నింగ్ అంటే మేము రాము అని చెప్పేసి చెప్పేశారు నేను లెవెన్ డేస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి సర్చ్ చేస్తూ ఉన్నా ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను అనమాట కొన్ని పేజెస్లో ఫోన్ నెంబర్స్ అవి కూడా పెడతారు కదా సో అలా చెక్ చేశాను ఫోన్ నెంబర్స్ ఉన్న వాటికి కాల్ చేశాను కొంతమంది లిఫ్ట్ చేశారు కొంతమంది లిఫ్ట్ చేయలేదు అండ్ అలాగే కొంతమందికి ఇంకా మెసేజ్ పెట్టాను డైరెక్ట్ ఫోన్ నెంబర్స్ లేకపోతే అలా కొంతమంది రిప్లై ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు లాస్ట్కి రెండు పేజెస్ ఫైనల్ చేసుకున్నాను అనమాట ప్రొఫైల్ అదంతా చూసేసి చేసుకున్న తర్వాత ఇంకా ఇలా జరిగింది అండ్ ఆ తర్వాత ఇంకా గూగుల్లో సెర్చ్ చేశాను మా దగ్గరలో ఏమైనా ఉంటాయేమో ఈవెంట్ డెకరేటర్స్ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి అలా కూడా చూశాను కాకపోతే చెప్పాను కదా ముందే మ్యారేజెస్ టైం కాబట్టి ఎక్కువ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అయిన వాళ్ళు కూడా అవ్వదు అని చెప్పేసి చెప్పారనమాట ఆ టైంకి అవ్వదు అని చెప్పి నాకు ఈ ప్రొఫైల్స్ అన్ని చూసి సర్చ్ చేసి వాళ్ళకి కాల్ చేసి దీనికే చాలా టైం పట్టింది ఒక త్రీ ఫోర్ డేస్ దీనికే పోయింది అంటే కంటిన్యూస్గా చేయలేం కదా ఆ బేబీ ఉంటుంది కాబట్టి నాకు టైం దొరికినప్పుడు దొరికిన కాస్త టైం అలా యూటిలైజ్ చేసుకున్నా ఇంకా మొత్తానికి ఇలా జరిగిపోయింది ఇంకా ఇది ఏది అయ్యేలా లేదు అని చెప్పేసి సరే నా చేతులతో నేనే చేయడం ఉందేమో అలా ఉందేమో అని చెప్పేసి ఇంకా నేనే చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను అండ్ మరి ఎక్కువగా బాగా డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్తో చేద్దాము అని చెప్పి అనుకుంటున్నా అండ్ మోస్ట్లీ నా దగ్గర ఉన్నవి కూడా లైట్ కలర్సే అనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేశాను మొత్తానికి అండ్ ఇవి నేను యాక్చువల్గా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అండ్ ఎల్లో కలర్ కూడా ఉంది కదా దానిపైన ఇలా థ్రెడ్స్ లాగా అంటే గార్లండ్స్ ఉంటాయి కదా అలా చేసి వేలాడేద్దాము అని చెప్పి అనుకున్నాను డెకరేషన్ వెనకాల బ్యాక్గ్రౌండ్కి అలా చేద్దామని అనుకున్నా కాకపోతే నేను ఆన్లైన్లో పెట్టినప్పుడు చూసుకోలేదనమాట వీటికి డయామీటర్ కొంచెం పెద్దది పెట్టాల్సింది నేను చిన్నది పెట్టాను చూసుకోకుండా సెలెక్ట్ చేసినప్పుడు నాకు పెద్దవే సెలెక్ట్ చేశాను అని చెప్పి అనిపించింది కాకపోతే నేను చూసుకోలేదనమాట ఆర్డర్ పెట్టేటప్పుడు అది మిస్ అయింది సో ఇలా జరిగిపోయింది అనమాట మొత్తానికి ఏదోలాగా ఇలా క్రియేట్ చేద్దాము ఈ చిన్న చిన్నవి యూజ్ చేసి కొంచెం పెద్దది అలా చేద్దామని అనుకున్నా కాకపోతే అది కూడా అవ్వట్లేదు ఒకవేళ ఇది అయినా కూడాను చాలా టైం టేకింగ్ కాబట్టి మోస్ట్లీ నేను చేసేదాన్ని కాదేమో ఇంకా అది అలాగే వదిలిపెట్టేశాను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయిపోయింది ఇప్పుడు క్రాడిల్ డెకరేషన్ చేయాలి క్రాడిల్ డెకరేషన్ యాక్చువల్గా ఇది వైట్ కలర్ లేదంటే ఇంకా లైట్ కలర్ ఏదైనా అయితే ఇంకా బాగుండేది కాకపోతే ఇలా అయినా కూడా నేను ఏ ఏమాత్రం చేయగలను అని చెప్పి ట్రై చేస్తున్నా ఎందుకంటే మరీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా లైట్గా ఉంది ఇది మరీ డార్క్గా ఉందనమాట సో దీన్ని కొంచెం డార్క్ లైట్ ఇలా ఉండేలాగా చేద్దామని చెప్పేసి ఇలాంటివి గ్యాలెన్స్ తీసుకున్నా ఈ గ్యాలెన్స్ కూడా వన్ డే డెలివరీ అనమాట ఇవి కూడా తీసుకున్నాను ముందు లేవు ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా ఇవి ఇవన్నీ డెకరేట్ చేస్తున్నప్పుడు అనిపించింది కనీసం రోజు ముందైనా చెప్పారు లేదంటే నాకు ఇంకా చాలా టెన్షన్ అయ్యేది సడన్ గా చెప్పారనుకోండి మాకు రావడం కుదరదు అని అప్పుడు నేను ఏం చేసే కదా అని అసలు ఏం చేయడానికి కూడా ఉండదు ఇంకా వేరే వాళ్ళని కూడా సడన్గా పిలవలేం కదా ఇంత ప్లాన్ చేసుకుని ముందు అని సర్చ్ చేసుకున్న అంతా చేస్తేనే కరెక్ట్గా టైంకి మాకు అవ్వదు డిస్టెన్స్ లేదు డిస్టెన్స్ ట్రావెల్ చేయలేము అండ్ ఈ టైంలో కుదరదు మాకు వేరే ఈవెంట్స్ ఉన్నాయి ఇలా అన్నీ ఏవేవో చెప్పారు సడన్గా అంటే ఎవరు మాత్రం వస్తారో అసలు ఎవరు రాకపోయారు ఖచ్చితంగా మనకి ఎలాగో కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంది ఇవి డెకరేట్ చేయడం పైన కాబట్టి సరిపోయింది లేదంటే పాప మాదే ఊరికే నైపోయేది అయిపోయేది అలా ప్లెయిన్గా ఇప్పుడు నా చేతిలో ఉన్న గార్లాండ్స్ ఉన్నాయి కదా ఇందులో ఒకదానికి లోటస్ బర్డ్ లాగా ఉంది కదా కింద అది పడిపోయింది నేను ఏమనుకున్నా అంటే ఎక్స్ట్రా ఇచ్చారు ఒకటి అని చెప్పేసి వెతుకుతున్నా అనమాట చూస్తే ఈ గార్లాండ్ ఒకటి ఖాళీగా ఉంది దీనికి కింద బర్త్డే లేదు లోటస్ బర్డ్ ఇంకా అప్పుడు దానికి మళ్ళీ నీడిల్తో థ్రెడ్తో గుచ్చి దాన్ని డెకరేట్ చేసి మళ్ళీ అది కాస్త టైం పట్టింది ఎందుకంటే మొత్తం టెన్నే ఉన్నాయి ఆ టెన్ ఇక్కడ క్రాడీలకి సరిపోతాయి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే నేను చేశాను క్రాడిల్ డెకరేషన్ కూడా నేను చేస్తాను అంటే మా తేజ ఒప్పుకోలేదు నేను హెల్ప్ చేస్తాను అంతసేపు కష్టపడిన అవసరం లేదు అని చెప్పి హెల్ప్ చేయడానికైనా వచ్చేసాడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వాటన్నిటి కూడా నేను హెల్ప్ చేస్తాను నువ్వేం స్టార్ట్ చేయద్దు అని చెప్పేసి వెళ్ళాడు కాకపోతే అన్నీ అంటే అసలు అవ్వవు ఇంకా టైం ఉండదు అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను ఇన్ కేసు నా వల్ల అయితే చేద్దాము లేదంటే లేదు అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను ఇక్కడ మీకు గ్యాలెన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కింద లోటస్ లాగా కనిపిస్తున్నవి తమ్మకూలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అసలు నేను కొంచెమైనా వెయిట్ ఉన్న టైం అని ఎక్స్పెక్ట్ చేశాను ఒకవేళ ఈవెంట్ టైంకి అక్కడ పైన ఫ్యాన్ ఉంటుంది మేము సెట్ చేసే ప్లేస్లో అది వేస్తే మాత్రం గాలికి ఎగిరిపోతాయేమో అనిపించింది అంత లైట్గా ఉన్నాయన్నమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళాడు కావలసినవి అన్ని తీసుకురావడానికి రేపు ఈవెంట్ కోసం అని చెప్పి గుర్తొచ్చినవి అని రాసుకుని వెళ్ళిపోయాడు అవన్నీ దొరికి తీసుకొచ్చేవరకు నైట్ టెన్ థర్టీ ఏమైందో వచ్చేప్పటికి ఇంకా తర్వాత డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసేసాడు క్రాడీలు డెకరేట్ చేసినప్పుడు మా తేజ వచ్చి నేను హెల్ప్ చేస్తానులే అంటే ఏమన్నాను తెలుసా పర్లేదులే నేను చేసుకుంటాను అని అన్నాను కాకపోతే నాకు వచ్చి హెల్ప్ చేస్తే మేమిద్దరం కలిసి చేస్తేనే మేము పడుకునేప్పటికీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడుకున్నాం ఫోర్ ఫార్టీ ఫైవ్కి అప్పుడు దాకా ఇలాగే టైం అవుతూనే ఉంది అంటే మరీ ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసేద్దామని చెప్పేసి చెప్తున్నాం చేస్తున్నాం కానీ ఇవన్నీ ఎంతైనా కానీ టైం టేకింగ్ కదా ఎంత చిన్న పని అయినా కానీ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్కి పడుకున్నాం ఈరోజు వాటికి కట్టడానికి ఇచ్చారు పైన కాకపోతే మనం ఇదంతా అడ్జస్ట్ చేసుకోవాలి కదా హైట్ మనకు కావాల్సినలాగా అలా కట్టడానికి సరిగ్గా ఉండట్లేదు అవి దానికోసమే చాలా టైం పట్టింది అండ్ మేము త్రీ సైడ్సే పెట్టాలి అని అనుకున్నాము అండ్ త్రీ సైడ్స్కి సరిపోయేలాగే ఉన్నాయి అవి అంతే అండ్ ఇక్కడంతా మేము రేపటికి కావాల్సినవన్నీ తీసి బయట పెట్టేసుకున్నాము గ్రోకరీ యూనిట్లో కింద పెడతాను ఇవి ఎప్పుడు అంటే దేవుడికి సంబంధించినవి ఒకవైపు ఇంకా ఇలా డెకరేషన్వి ఒకవైపు ఇలా పెట్టేసుకుంటాయి ఇక్కడే ఉంటాయి మోస్ట్లీ అన్నీ అందుకని చెప్పేసి ఇంకా ఇందులోంచి ఉన్నవి బయట తీసేస్తున్నారు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టేస్తే తీసుకోవడానికి కుదరదు అని చెప్పి బయట పెట్టేశాను ఇవన్నీ ఆర్చి చేయడానికి అన్నమాట అవి జాయింట్స్ ఇవేమో పైప్స్ ఇట్లా అన్నీ ఇచ్చారు దాని పని మేము ఇప్పుడు చేయాలనుకున్న నార్చి ఇలా రావాలి పైన షేప్ కనిపిస్తుంది కదా మీకు హాఫ్ సర్కిల్లో అలా రావాలి కాకపోతే ఇక్కడ అలా లేదు ఎలా వస్తుందో చూడండి ఎంత కష్టపడ్డాము అసలు ఈ చేయడానికి ఆన్లైన్లో చూస్తే ఇవి బెండ్ అవుతాయి అని చెప్పి ఉంది కానీ అవి బెండ్ అవ్వట్లేదు అనమాట ఇంకా ఏదోలాగా చేసి బెండ్ చేద్దాము అని చెప్పి రకరకాలుగా ట్రై చేసినాము హీట్ చేసాము హీట్ చేసినా కానీ బెండ్ అవ్వట్లేదు అండ్ ఇంకా తర్వాత దీన్ని వేరేలాగా పెట్టి పైప్ వేరేది ఇన్సర్ట్ చేసి చూసాము ఎలా చేసినా కానీ కుదరలేదు అండ్ చివరికి ఇలా వచ్చింది ఇలా అసలు బెండ్ అవ్వట్లేదు కాకపోతే మనం ఇక్కడ హీట్ చేసాం కదా హీట్ చేసిన దగ్గర మొత్తం ఇలా కంప్లీట్గా బెండ్ అయిపోయింది సర్కిల్ లాగా అట్లా షేప్ ఫామ్ అయ్యేలాగా రాలేదు అండ్ ఆ తర్వాత ఇంకా ఇలాగే వస్తుందని చెప్పేసి సర్కిల్లా కాకుండా కొంచెం స్ట్రెయిట్గా ఉండేలాగా పెట్టామనమాట ఇంకా స్ట్రైట్గా ఉండేలా పెడితే అక్కడ రెండు కనెక్ట్ చేయడానికి ఇది డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఈ డబుల్ సైడెడ్ టేప్ పెట్టేసి దీంతో అటాచ్ చేసేసాం కానీ నెట్లో రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి దీనికి అంటే బెండ్ అవుతుంది బాగుంది అని చెప్పి పెట్టారు ఈ మధ్య రివ్యూస్ కూడా ఇలా ఇస్తున్నారు కదా రేట్ చేయండి రేట్ చేసేసి మాకు రివ్యూ ఇవ్వండి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఇట్లా ఇస్తున్నారు కదా మేబీ అట్లాంటి రివ్యూస్ అయ్యి ఉంటాయి అనిపించిన తర్వాత నాకు కానీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది బెండ్ అవుతాయి మంచి మెటీరియల్ అని చెప్పి మెటీరియల్ అవన్నీ మెన్షన్ చేసి బాగా రాశారు అన్నీ కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఫ్లాప్ అయింది నేను మొత్తం ఏంటంటే బాగా ఇమాజిన్ చేసుకున్నాయి ఇలా హాఫ్ సర్కిల్లో పైన రావాలి దానికి నేను మూన్ అలాంటిది అటాచ్ చేయాలి నా దగ్గర మూన్ క్లౌడ్ ఇలాంటివి బొమ్మలు ఉన్నాయన్నమాట ఎల్ఈడి లైట్స్ అవి పెడదాము అని చెప్పి అనుకున్నాను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ అది రాలేదు ఇంకా అలా రాకపోయేసరికి వీటికి పెట్టడానికి కూడా కుదరదు ఎందుకంటే ఒకవేళ ఎక్కువ వెయిట్ పెట్టినా కానీ ఇది కిందకి వంగిపోతుంది అన్నమాట ఇంకా అది పెట్టిన ప్లేస్లో ఉండదు అందుకని ఇంకేం పెట్టడానికి లేదు జస్ట్ దానికి ఏం చేసామంటే చుట్టూ ఇలా లేరింగ్ లాగా పెట్టామనమాట ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గార్లెండ్ ఈ ఫ్లవర్ గార్లెండ్స్ దీనికి చుట్టే ముందు నా దగ్గర కొన్ని లేసెస్ ఉన్నాయన్నమాట శారీ లేసెస్ సో వాటిని కూడా ట్రై చేశాను ఇలా ఉంటుందో అని కాకపోతే ఇక్కడ దీనికి షూట్ అవ్వట్లేదు అవి అసలు మ్యాచ్ అవ్వలేదు ఇంకా అది పక్కన పెట్టేసి మళ్ళీ ఈ ఫ్లవర్ గార్లెండ్ పెడుతున్నాము ఇది కూడా ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుండేదేమో అని తర్వాత అనిపించింది ఇంకా ఏదోలాగా మ్యాచ్ చేసేసాము ఎందుకంటే అంతకు టైం లేదు ఏమైనా ఆర్డర్ పెట్టినా కానీ రేపు మార్నింగ్ వరకు కూడా రావు కదా అండ్ మేము అప్పటికే ఆల్మోస్ట్ ఫైవ్ అయిందని చెప్పాను కదా ఇంకా అంతకుమించి ఏం చేయలేము ఆ టైంలో మొత్తానికి ఉన్న దాంట్లో ఎంతవరకు చేయగలగమో అంతవరకు చేసి ఊరుకున్నాము ఇంకా నేను బేబీ షా టైంలో కింద కాపెట్ వేద్దాము అని చెప్పి అనుకుని మర్చిపోయాను అనమాట నైట్ అంతా డెకరేట్ చేసాము చేసిన తర్వాత వేద్దాము అని చెప్పి అనుకున్నా తర్వాత అప్పటికే చాలా లేట్ అయిపోతే మార్నింగ్ వేద్దాంలే ఈవెంట్కి ఏమన్నా ముందు అని చెప్పి అనుకున్నా ఆ తర్వాత కూడా గుర్తులేదు ఈవెంట్ అప్పుడు హడావీలో ఇంకా అది అలాగే ఉంది అప్పుడు అంత కింద ప్లెయిన్గా అనిపిస్తే నాకు చూస్తుంటేనే నేను ఇలాగో అనిపిస్తాను ఈవెంట్ అంతా కూడా కాకపోతే ఇంకా అప్పటికి అన్నీ అరేంజ్ చేసేసాము వేయడానికి లేదు అలాగే అడ్జస్ట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అండ్ క్రాడిల్ డెకరేషన్ ఇవి రెండు అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తు వచ్చింది బావి డెకరేట్ చేయాలి కదా బావి కూడా ఇంపార్టెంట్ కదా ఈరోజు రేపు ఈవెంట్లో కంపల్సరీ కదా అని చెప్పి అప్పుడు గుర్తొచ్చి ఇంకా అప్పటికప్పుడు ఈ వాల్పేపర్ తీసేసుకుని ట్రై చేస్తున్నాము ఈ వాల్పేపర్ కూడా నేను ఈ ఈవెంట్ కోసమే ఆర్డర్ పెట్టాను ఇది కూడా వన్ డే డెలివరీ ఉంటే ఇది ఆర్డర్ చేసేసాను ఇల్లు ఇంటీరియర్స్ చేయించేటప్పుడు కొన్ని స్టిక్స్ మిగిలాయి అవి పక్కన పెట్టుకున్నాము ఇలాగే ఎప్పుడైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి కాకపోతే వాటితో చేద్దాము అంటే అది ఒక పెద్ద ప్రాసెస్ లాగా అయ్యేలా ఉందనమాట ఇంకా చాలా టైం పట్టేలా ఉంది అండ్ ఎక్కువ టైం కూడా లేదు ఆల్ ఆల్రెడీ ఇక్కడ అరౌండ్ ఫైవ్ అలా అయ్యేలాగా వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా దాంతో స్టాప్ చేసేసాము ఇంకా మా తేజకి అప్పుడు ఐడియా వచ్చిందన్నమాట సడన్గా చైర్ ఉంది కదా చైర్ని రివర్స్ చేసి దాన్ని చుట్టూ పెట్టామనుకో వెళ్ళాగానే కనిపిస్తుంది కదా అని చెప్పి ఐడియా చెప్పాడు ఇంకా అప్పటికప్పుడు చైర్ తీసుకొచ్చేసి దానికి చుట్టేసి పెడుతున్నాం అనమాట ఇలాగా పైన ఏమైనా పెడదాము అని చెప్తే అసలు కుదరట్లేదు అంటే అవి సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు దానికి ఉండట్లేదు అనమాట పడిపోతూ ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా సర్లే ఇదైనా కూడా కొంచెం దూరం నుండి చూస్తే అలాగే కనిపిస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి ఇంకా దీంతో ఇలా మేనేజ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చుట్టాము కదా చుట్టూ చీర్కి అది చుట్టిన తర్వాత ప్లాస్టర్ వేసే కన్నా కూడా దాన్ని ఒక వైపు కొంచెం కట్ చేసామనుకోండి స్టిక్ అయిపోతుంది కదా అనే ఆలోచనతో ఇలా ఒకవైపు కొంచెం ఓపెన్ చేసేసి వాల్పేపర్ని స్టిక్కర్ ఉంటుంది కదా పైన దాన్ని ఆ కవర్ తీసేసి కొంచెం వరకు ఇలా కట్ చేస్తున్నాడు అనమాట ఈ కట్ చేసి ఏమవుతుంది అంటే ఇంకోవైపుకి ఈజీగా స్టిక్ అయిపోతుంది కదా మళ్ళీ సపరేట్గా ప్లాస్టర్స్ అవి పెట్టనవసరం లేదు అని చెప్పి ఇక్కడికి ఇక్కడ కట్ చేసేసి ఇలా స్టిక్ చేయడానికి ఉంటుందని నేను ఎంత అనుకున్నాను డెకరేషన్ అయినా బయట వాళ్ళకి ఇస్తే ఈ వెల్ సెటప్స్ ఇవన్నీ ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి కదా డిజైన్స్ మోడల్స్ నాకైతే చాలా అనమాట కొన్ని అలా సెర్చ్ చేసి సెర్చ్ చేసి మంచివి చూసుకుని వాళ్ళకి చెప్తే ఏమో ఇలా జరిగింది సరే బేబీకి తన లైఫ్లో జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్ కదా అలా మెమరబుల్గా చేయాలి అని అనుకున్నాను కాకపోతే ఇలా జరిగింది సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ కదా మాకు మా బేబీకి కూడా గుర్తుంటుందేమో తన ఫస్ట్ ఈవెంట్ పేరెంట్సే కంప్లీట్గా చేశారు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అని చెప్పి అది ప్రౌడ్ మూమెంట్ ఉంటుందేమో సో ఇలా మా బేబీ ఫస్ట్ ఈవెంట్ని మా చేతుల మీదగానే హ్యాపీగా ఇలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అండ్ అలాగే రేపు మా బుజ్జి పాపకి పేరు రాబోతుంది